ఈరోజు 5వ శుక్రవారం అమ్మవారి గుడిలో అన్నదానం మొదలుపెట్టి ఇప్పటివరకు దాతలు పేర్లు చెప్పినా చెప్పకపోయినా ఫుల్లుగా సహకరించే కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ మాసం రాబోతుంది. అయితే ఈరోజు దాతలు శ్రావణకి నసరాఘాట్లో ఉండి ఆయన కుమారుడు పుట్టినరోజు నిన్న అయితే అన్న ఈరోజు పిల్లాడి పేరు మీద అమ్మవారికి మొక్కున్నాను అన్నదానం చేయండి అన్న అని చెప్పారు. అందువల్ల ఆ తల్లి నసరాఘాట్ నుండి కూడా మనకి సాయం అందించారు. ఆ బాబుకి ఆరోగ్యం బాగుండాలి, అలాగే సేవా సమితికి అందరూ తోడ్పాటు ఉండాలి. ఈరోజు జూనియర్ కాలేజ్ నుంచి మేడం గారు కూడా వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు గత వారం వాళ్ళ తండ్రి గారి గ్రంథాలతో ఇక్కడ కార్యక్రమం వాళ్ళ చేతుల మీదుగా చేశారు. ఇలాగే మా కోట సాయి ప్రసాద్ గారు నిత్యం తోడుతున్న కార్యక్రమం జరిపిస్తున్నారు. ఇది నిత్యం జరగాలని కూడా భగవంతుడు ఆశీర్వాదం ఇస్తే అన్ని దేవాలయాల్లో కానీ కాకుండా నిత్యం గురుదాల్లో పెట్టడానికి ప్రయత్నిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం జరుగుతున్నది, అది పల్నాడు ప్రజా సేవా సమితి కార్యక్రమం జరుగుతున్నది. దీనికి అందరూ సహకరిస్తున్నారు. అలాగే అమ్మవారి ఆలయ కార్యనిర్వహణ యువకులైనటువంటి వారు కూడా సహకరిస్తున్నారు దీనికి. అలాగే గుండా సురేష్ గారు, ఆలయ చైర్మన్ గారు, ఆయన కూడా సహకరిస్తున్నారు. అలాగే పూజారి గారు, బ్రహ్మశ్రీ పుణ్య సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా జరిగేట్టుగా దాతలు ముందుకు వచ్చి వారానికి ఎంత రోజుకి ఎంత అవుతుందో కనుక్కొని ఆ ప్రకారం దానం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ కార్యక్రమం నిరంతరంగా సంవత్సరాలు సాగుతుంటుంది, అమ్మవారి పేరు నిలబడుతుంది. అందరికీ అన్నదానం చేసి అన్నార్తులకు కొంతమందికైనా ఆర్డర్ తీర్చే అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ ఈ రోజున పుట్టినరోజు దాసరి నాగ వెంకట నవీన్ కుమార్ గారి యొక్క బర్త్డే సందర్భంగా జరుపుతున్నారు. వాడి అబ్బాయి వారి యొక్క ఆశీస్సులతో మనం ఇంకొన్ని మంచి కార్యక్రమాలు ఇంకొంతకాలం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోగలం అనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసము దాతలు ఎక్కువగా ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమము సంవత్సరాల తరబడి నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ఈ కార్యక్రమం ద్వారా నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం గురించి తెలుసుకొని అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు విద్యావంతులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా సహకరించి దీన్ని విజయవంతం చేస్తూ కొన్ని సంవత్సరాల తరబడి అమ్మవారి పేరు మీద జరిగేటువంటి ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Gracias.